పోలీస్ వాళ్ళు అలాగే ఎస్సీబీ వాళ్ళు సిటీ టాస్క్ ఫోర్స్ లా అండ్ ఆర్డర్ పోలీస్ మూడు వింగ్స్ కలిసి యాంటీ డ్రగ్ వీక్లో భాగంగా రైడ్స్ చేయడం అలాగే వెహికల్స్ చెకింగ్ చేయడం స్పెషల్ రైడ్స్ సిటీ మొత్తం కండక్ట్ చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఎర్లీ మార్నింగ్లో మనకి దువ్వాడ లిమిట్స్లో రాజీవ్ నగర్ బోర్డు అనే ఏరియాలో ఒక ఇన్నోవా కారులో 100 కేజెస్ గాంజా తరలిస్తున్నారని సమాచారం ఖచ్చితమైన సమాచారం రావడంతో ఎస్సీబీ స్టాఫ్ అలాగే దువ్వాడ ఇన్స్పెక్టర్ లక్ష్మి గారు వాళ్ళ టీము అంతా కూడా ఇంటర్సెప్ట్ చేసి ఆ వెహికల్ని అలాగే అందులో ఉన్న గౌరవ్ అనే అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో ఏవన్ ముద్దాయి సుబ్బారెడ్డి ఎలియా సురేష్ అనే అతను అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇది 740/20 Section 8C అలాగే 20B ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డ్రైవ్లో భాగంగానే టూ టౌన్ లిమిట్స్లో అల్లిపురంలో బౌడరా రోడ్ లో ఉన్న లాడ్జెస్ని చెకింగ్ చేస్తుండగా పవన్ పుత్రా లాడ్జ్లో మనకి 29.029 కేజెస్ సుమారు ఉన్న సిల్వర్ ఆర్టికల్స్ అంటే దానికి ఎటువంటి బిల్స్ కూడా లేనివి మనకి ఇద్దరు మనుషుల దగ్గర మనం తీసుకోవడం జరిగింది. పంచనామా రాసి సీజ్ చేయడం జరిగింది. అందులో హిమ్మత్ సింగ్ రాథోడ్ అలాగే సోహన్ సింగ్ అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా విజయవాడ నుంచి వచ్చారు. విజయవాడ నుంచి వచ్చి ఈ పవన్ పుత్ర లాడ్జ్లో ఉండి లోకల్గా ఉన్న మార్కెట్కి బిల్లులు లేకుండా ఈ వస్తువుల్ని అమ్మకాలు జరపడానికి చూస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. అలాగే థర్డ్ కేసు కూడా టూ టౌన్ లిమిట్స్లో రాయల్ రాజస్థాన్ అనే లాడ్జ్లో ఇందులో భరత్ కుమార్ పురోహిత్ అలాగే చోటు రామ్ అనే ఇద్దరు వ్యక్తులు వీళ్ళు హైదరాబాద్ నుంచి ట్రావెల్స్ బస్లో రావడం జరిగింది. ఈరోజు ఉదయం వీళ్ళు 1 crore rupees క్యాష్ని అన్అకౌంటెడ్ క్యాష్ అనమాట, అందుకని 41-102 CRPC కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ లెక్క పత్రం లేని ఈ క్యాష్ని కూడా మనం ఆ లాడ్జ్లో 202 రూమ్ నెంబర్ నుంచి వాళ్ళిద్దరి సమక్షంలో మనం సీజ్ చేసి కేసు నమోదు చేసడం జరిగింది. ఆ అన్అకౌంటెడ్ సిల్వర్ బిల్స్ లేని సిల్వర్ని కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించడం జరుగుతుంది. అలాగే ఈ కేసు 697/20 అని 1 crore క్యాష్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ లా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి వాళ్ళకి డబ్బు అది హ్యాండ్ ఓవర్ చేయడం చేస్తాం. అంటే ఇది స్టిల్ ఇన్వెస్టిగేషన్ అమ్మా. వీళ్ళిద్దరూ కూడా హైదరాబాద్ నేటివ్ ఆఫ్ రాజస్థాన్, భరత్ కుమార్ పురోహిత్ చోటు రామ్ అనేవాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు ట్రూప్ బజార్లో ఉంటారు, ఎలక్ట్రికల్ షాప్ అది ఉందని చెప్తున్నారు. అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి హైదరాబాద్లోనే వేరే అతనికి తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. అతని దగ్గర ఏది ఎటువంటి సమాచారం లేదనమాట. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం మనం, రాసామమ్మా కాప్స్ క్యాన్ని. లేదండి వీళ్ళు ఇది వేరు. ఇందులో దొరికిన అతను గౌరవ్, అతనిది మనం అక్కడ దువ్వాడ లిమిట్స్లో. యాక్చువల్గా అతను ఇందులో గౌరవ్ అనే అతను బెంగళూరు నేటివ్, ఏవన్ సుబ్బారెడ్డి ఎలియా సురేష్ అనే అతను నెల్లూరు నేటివ్. సో వాళ్ళిద్దరూ కలిపి పాడేరు నుంచి ఈ సరుకును తీసుకొని ఢిల్లీలో ఉండే వాళ్ళకి అమ్మటానికి చూస్తున్నారు. మనకి ఏవన్ ముద్దే అబ్స్కాండెడ్ అయ్యారు, A2 అతన్ని గౌరవ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. లేవు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. Thank you.